गाइस वेलकम बैक टू आवर चैनल नेन मी पिंकी सो इवाल वीडियो लो एप्पल सीडर विनेगर वाला हेयर एंड स्किन की एलांटी बेनिफिट्स उंटायो नेन चेप्पबोतुन्नानु एप्पल सीडर विनेगर गुरिंची मीरंदरू विने उंटारु चेप्पालंटे ई रोजुल्लो प्रति ओक्कर इंट्लो कूडा एप्पल सीडर विनेगर मनं चूस्तूने उंटां एप्पल सीडर विनेगर नि जनरल गा चेप्पालंटे कुकिंग लो कानी सलाड ड्रेसिंग लो कानी वाडुतू उंटां एप्पल सीडर विनेगर नि अलागे हेयर की फेस की अप्लाई चेयडं वल्ल अंतकन्ना एक्कुव बेनिफिट्स ए उन्नायि सो అదేంటో వన్ బై వన్ నేను మీకు చెప్పేస్తాను సో మనం అసలు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి యాపిల్ సిడర్ వెనిగర్ వల్ల ఫేస్కి వచ్చే యూజ్ ఏంటంటే అది యాపిల్ సిడర్ వెనిగర్ వాటర్ బేస్డ్లో ఉంటుంది కాబట్టి దీన్ని మనం టోనర్గా యూజ్ చేసుకోవచ్చు టోనర్ ని ఎప్పుడు వాడతామో మీకు ఐడియా ఉండే ఉంటుంది టోనర్ ని జనరల్ గా మనం ఫేస్ క్లెన్స్ చేసిన తర్వాత ఫేస్ ఇంకా హైడ్రేటెడ్ గా ఉండడానికి అలాగే మాయిశ్చర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి టోనర్ ని మనం యూస్ చేస్తూ ఉంటాం సో దీన్ని టోనర్ గా ఎలా మార్చాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను టోనర్ డిఐవై చేయడానికి ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ కప్ యాపిల్ సిడర్ వెనిగర్ వేసుకోవాలి ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ బాదం ఆయిల్ వేయాలి యాపిల్ సిడర్ వెనిగర్ ని టోనర్ గా యూస్ చేసుకోవచ్చు టోనర్ ని జనరల్ గా ఫేస్ ని క్లెన్స్ చేసిన తర్వాత యూస్ చేస్తాం టోనర్ వాడటం వల్ల ఫేస్ హైడ్రేటెడ్ గా ఉంటుంది मॉइस्चर लेवल्स मेंटेन होता है टोनर नी डेली मॉर्निंग और नाइट ए टाइम ला अन्ना वाड़कोवच्चु ఇప్పుడు ఈ టోనర్ ని కాటన్ మీద స్ప్రే చేసుకొని ఫేస్ కి అప్లై చేయాలి మీ ఫేస్ చాలా ఫ్రెష్ గా అండ్ మాయిశ్చరైజ్డ్ గా అనిపిస్తుంది యాపిల్ సిడర్ వెనిగర్ ని మనం హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు యాపిల్ సిడర్ వెనిగర్ హెయిర్ కి అప్లై చేయడం వల్ల హెయిర్ లో అండ్ ది స్కాల్ప్ లో ఉన్న మురికి అంతా కూడా ఫుల్ గా రిమూవ్ అవుతుంది ఇప్పుడు మీరు చూడండి మనం వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ షాంపూ చేస్తూ ఉంటాం హెయిర్ బాగా ఫ్రెష్ గా అయ్యింది అని అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే మన హెయిర్ లో స్కాల్ప్ మీద ఇంకా మురికి ఉంటూనే ఉంటుంది సో అది కంప్లీట్ గా రిమూవ్ అవడానికి యాపిల్ సిడర్ వెనిగర్ ని మనం యూస్ చేసుకోవచ్చు అలాగే యాపిల్ సిడర్ వెనిగర్ యూస్ చేయడం వల్ల ఎవరికైనా సరే డాండ్రఫ్ ఉన్నా డాండ్రఫ్ కూడా తగ్గుతుంది అలాగే పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి అండ్ మీ స్కాల్ప్ కూడా ఫ్రెష్ గా చాలా నీట్ గా అనిపిస్తుంది సో యాపిల్ సిడర్ వెనిగర్ ని హెయిర్ కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం హెయిర్ కి యాపిల్ సిడర్ వెనిగర్ ని డైరెక్ట్ గా అప్లై చేయకూడదు ఒక కప్ లో వాటర్ తీసుకొని ఇంకొక కప్ యాపిల్ సిడర్ వెనిగర్ ని వేసి కలుపుకొని యాపిల్ సిడర్ వెనిగర్ ని గనక హెయిర్ కి అప్లై చేస్తే హెయిర్ స్కాల్ప్ క్లీన్ అవుతుంది డాండ్రఫ్ తగ్గుతుంది అలాగే హెయిర్ పిహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి హెయిర్ షైన్ కూడా పెరుగుతుంది వీక్లీ వన్స్ మనం హెయిర్ కి యాపిల్ సిడర్ వెనిగర్ ని అప్లై చేయొచ్చు ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో తీసుకొని హెయిర్ లో స్కాల్ప్ కి హెయిర్ మొత్తం కూడా మీరు స్ప్రే చేసుకొని తర్వాత హెయిర్ టై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచి ఆ తర్వాత రెగ్యులర్ గా హెడ్ బాత్ చేయొచ్చు దట్స్ ఆల్ గైస్ చూసారు కదా యాపిల్ సిడర్ వెనిగర్ ని ఫేస్ కి అలాగే హెయిర్ కి ఎలా యూస్ చేయాలో సో దీన్ని మీరు ఖచ్చితంగా యూస్ చేయండి అలాగే రిజల్ట్స్ ఎలా వచ్చాయో కింద కామెంట్స్ లో తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్